जय तेलंगाना, जय तेलंगाना, जोहार तेलंगाना मन वीरलकु। मोट्टमोदटिसारिगा स्थानिकुडु मन नियोजकवर्ग बिड्ड एम्मेल्येगा गेलिचिनटुवंटि क्रांति किरण गारिकि, अदे विधंगा पार्लमेंट सभ्युलु गौरवनीयुलु बीबी पाटिल गारु, गौरव जेडपी चेयरमैन सोदरीमणि मंजुश्री जयपाल रेड्डी गारु, मा शासन मंडली सभ्युलु गौरवनीयुलु कूर रघोत्तम रेड्डी गारु, जहीराबाद शासन सभ्युलु गौरवनीयुलु माणिक्यराव गारु, मरि अदे विधंगा संगारेड्डी शासन सभ्युडिगा पनिचेसि ई रोजु हैंडलूम कॉर्पोरेशन चेयरमैन गा कृषि चेस्तुन्नटुवंटि मित्रुलु चिंता प्रभाकर गारु, गौरव अडिशनल कलेक्टर वीरारेड्डी गारु, ఈ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ గౌరవనీయులు అజయ్ కుమార్ గారు, ఈ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మురళీధర్ గారు, మరి రిటైర్డ్ ఇంజనీర్ల తరఫున గతంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి ఎంతో కృషి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు వెంకటరామారావు గారు, ఈ వేదిక మీద ఉన్న నరహర్ రెడ్డి గారు, అదే విధంగా సిడిసి చైర్మన్ గారు, एमपीपी शैलज, जेडपीटीसी मीनाक्षी साई कुमार गारु, सर्पंच विजय भास्कर गारु, एमपीटीसी राजशेखर गारु, मार्केट कमिटी चेयरमैन नविता गारु, इंका वेदिक मीद उन्न अधिकारुलु, विविध कॉर्पोरेशन चेयरमैनलु, प्रजा प्रतिनिधुलु, सर्पंचलु, एमपीटीसीलु, मा पीआरटी उपाध्यायुलु, अदे विधंगा మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు జర్నలిస్ట్ మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ వచ్చి 10వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ 10వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా 21 రోజుల పండగ జరుపుకుంటున్నాం. అందులో ఇయాల ముఖ్యమైన పండగ సాగునీటి దినోత్సవం. ఇవాల ఈ ప్రాంతం మన జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, సంగారెడ్డి ఈ ప్రాంతమంతా కూడా కరువు కాటకాలతో బాధపడ్డ ప్రాంతం. తాగడానికే నీళ్లు లేక మా అక్క చెల్లెలు పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. నీళ్ల కోసం ఈ ఎండాకాలంలో మే నెలలో జూన్ నెలలో నీళ్లు కావాలంటే బాయిల కాడికెళ్లి బిందెలల్లో మోసుకునే పరిస్థితి. బోరింగులన్నీ కొట్టి కొట్టి నొప్పి పుట్టే రోజులు. కానీ అటువంటి ఈ ప్రాంతానికి ఇయాల మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగూరు జలాలను, ఆ గోదావరి నీళ్లను తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే సంగమేశ్వర ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాజెక్టు అంతా ఇంతా కాదు. ఈ ప్రాజెక్టు కోసం 2653 కోట్ల రూపాయలు ఇయాల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు శాంక్షన్ చేశారు. 2653 కోట్లతో ఈ సంగమేశ్వర ప్రాజెక్ట్ ద్వారా 219000 ఎకరాలకు నీళ్లు బారించుకుంటాం. ఈ నీళ్లు వస్తే ఈ భూములన్నీ కూడా బంగారం అవుతాయి. కాలంతో పని లేకుండా వాన వడ్డా పడకపోయినా రెండు పంటలు పండే భూమిగా ఈ ప్రాంతమంతా కూడా మారబోతా ఉంది. ఇంతకాలం మన పరిస్థితి ఏంది? పత్తి వేసుకునుడో, జొన్నలు వేసుకునుడో, మొక్కలు వేసుకునుడో, అది కూడా ముఖాన్ని మొగులుకు పెట్టి ఈసారి వాన పడితే వేసినట్టు లేకపోతే పోయినట్టు. చాలా సందర్భాల్లో వేసిన పత్తి గింజలు మళ్ళీ వాన పడక భూమిలోనే మాడిపోయినాయి. నీళ్లు లేక, కరెంటు రాక, వర్షాలు పడక మన ప్రాంతం ఆగమైపోయింది. కానీ ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఎంత గొప్పది! ఆనాడు పెద్దలు సింగూరు ప్రాజెక్ట్ కట్టి ఈ నీళ్ళన్నీ హైదరాబాద్ తీసుకుపోయింది. భూములు మనై మునిగినాయి, నీళ్లు మాత్రం హైదరాబాద్ తీసుకుపోయింది. కానీ ఇలా కేసీఆర్ గారు మన మీద ప్రేమ కొద్దీ ఈ సింగూరు జలాలు మెదక్ జిల్లా బిడ్డలకు దక్కాలి, నిజామాబాద్ జిల్లా బిడ్డలకు దక్కాలని ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టింది. ఇంతకాలం సింగూరు అంటే అది హైదరాబాద్ వాళ్ళది, అది మనది కాదన్నట్టు చేసిన ఆంధ్ర ప్రభుత్వాలు. కానీ ఇలా కేసీఆర్ గారు చరిత్ర తిరిగి రాసిండు. హైదరాబాద్కు గోదావరి నీళ్లు తెచ్చిండు, హైదరాబాద్కు కృష్ణానది నీళ్లు తెచ్చిండు. ఈ సింగూరు నీళ్లు
మా మెతుకు సీమ బిడ్డలకు ఈ సంగారెడ్డి జోగిపేట జహీరాబాద్ బిడ్డలకు దక్కాలని ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇయాల కేసీఆర్ గారు తెచ్చారు ఒక్క ఏడాది రెండేళ్ళ పూర్తి చేసుకుంటాం ఏడాది రెండేళ్ళ తర్వాత బీడుబడ్డ భూమే ఉండదు ఇక్కడ ఎటు చూసినా పచ్చటి పొలాలు రెండు పంటలు పండే మాగానిగా ఈ ప్రాంతం మారబోతుంది నిజంగా ఒక విషయం ఆలోచించండి కేసీఆర్ రాకపోతే తెలంగాణనే రాకపోతే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి లేకపోతే ఈ పని మనకు అవునా తాగడానికి నీళ్లు దొరుకునా ఇంత ఎండకాలంలో మా అక్కజెల్లెలు ఇంత మంది ఉన్నారు మంచినీళ్ళకి ఇబ్బంది ఉందా ఈసారి ప్రతి ఇంటికి నల్లబెట్టిండు కేసీఆర్ ప్రతి ఒక్కరికి నీళ్లు దాగిపిచ్చిండు మొన్న ఒక ఊరికి పోయి ఇంటి మునిపల్లి కడ ఒక అవ్వ అన్నది ఏ ఎనకట్లక్క లేదు బిడ్డ మంచిగా పొయ్యి కాడికే నీళ్లు వస్తున్నాయి అన్నది పైప్ పెడితే పొయ్యి కాడికే నీళ్ళు వస్తున్నాయి అన్నది మరి ఆ రోజేమో మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టినాయి ఇవాళ నీ పొయ్యి కాడికి నీళ్ళు వస్తున్నాయి అంటే ఇది కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది కాదా అంటున్నా అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ ఎట్లయితే నీ పొయ్యి కాడికి నీళ్ళు వచ్చినాయో ఈ ప్రాజెక్టు పూర్తయితే మీ పొలం వాకిట్లోకి నీళ్ళు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ మీ ఇంట్లో పైపు ద్వారా పొయ్యి కాడికి నీళ్ళు ఎట్లా వచ్చినాయో రేపు కాలువ ద్వారా మీ పొలం వాకిట్లోకి నీళ్ళు వస్తాయి రెండు పంటలు పండే మాగానిగా ఈ ప్రాంతం మారబోతా ఉంది అంత మంచి పనికి ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్నాం ఇది ఎంత మంచి కార్యక్రమం అంటే నీళ్ళంటే జీవం ఎక్కడ నీళ్ళుంటే అక్కడనే బతుకుదెరి ఉంటుంది నీళ్ళు లేకపోతే మనిషికి దానికి జీవమే ఉండదు మన భూమికి జీవమే ఉండదు అలాంటి గొప్ప కార్యక్రమం ఒక్కసారి నీళ్ళు వచ్చినాయంటే ఈ ప్రాంతం బ్రహ్మాండంగా రెండు పంటలతో పండించుకొని అద్భుతమైన ధాన్యపు రాశులతో చక్కటి జీవనాన్ని మనం పొందగలుగుతాం మరి ఆ నీళ్లు లేనంత కాలం ఓ పరిశ్రమలు రావు వ్యవసాయం సాగదు పశువులకు కాని గొర్రెలు మేకలకు కూడా నీళ్లు లేక ఇబ్బంది పడ్డ పరిస్థితి కానీ ఈరోజు ఈ ప్రాజెక్టు సింగూరు మనకే దక్కాలని ముఖ్యమంత్రి గారు అటు బసవేశ్వర ఇటు సంగమేశ్వర ఈ రెండు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల ద్వారా మనకు 4 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని చేపట్టినాం ఇవి పూర్తయిపోతే అందరికంటే ఎక్కువ అందోల్ కాన్స్టిట్యూన్సీకి ఎక్కువ లాభం అవుతుంది అందోల్ నియోజకవర్గానికి 2,26,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి నారాయణ ఖేడ్కు 2 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి మన జహీరాబాద్ నియోజకవర్గానికి 131,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది సంగారెడ్డి నియోజకవర్గానికి 84,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది పటాన్ చెరువు నియోజకవర్గం అది అర్బనైజ్ అయింది అయినా మిగిలినటువంటి రైతులకు 25,000 ఎకరాలకు మన పటాన్ చెరువు నియోజకవర్గానికి కూడా సాగునీరు అందించుకుంటాం ఈ రకంగా వ్యవసాయాన్ని బాగు చేయడం కోసం మన ముఖ్యమంత్రి గారు పూనుకున్నారు ఆనాడు అప్పుడున్న ప్రభుత్వాలు వ్యవసాయం దండగా అన్నారు కానీ కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇవాళ రైతు సోదరులు ఆలోచించండి ఎక్కడన్నా ఏ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా 24 గంటల ఉచిత కరెంట్ ఉన్నదా ఇవాళ ఒక్క కేసీఆర్ ఇస్తున్నాడు ఇదే జహీరాబాద్లో ఇదే జోగిపేటలో ఈ ప్రాంతంలో పొద్దుందా కరెంటే ఉండకపోవు దొంగ రాత్రి కరెంటుతో కాలిపోయే మోటార్లతో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లతో మీరు ఎన్ని బాధలు పడ్డారో మీకు తెలుసు కానీ ఇలా కేసీఆర్ గారు వచ్చినాక కరెంటు బాధలు లేవు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు చెరువులు మిషన్ కాకతీయ కింద బాగు చేసిండు మన అన్ని వాగుల మీద వంకల మీద పెద్ద ఎత్తున చెక్ డ్యాంల నిర్మాణం చేసిండు అన్నిటికంటే ముఖ్యంగా పండిన పంటంతా కూడా ప్రభుత్వమే కొంటుంది వడ్లు కొన్నాం శనగలు కొనమంటే కొంటున్నాం పత్తి కొన్నాం ఇవాళ ప్రతి పంట కూడా ప్రభుత్వమే కొని రైతుకు మద్దతు ధర ఇచ్చింది మరి ఆనాడు ఎందుకు గాలే అప్పుడు కూడా ఇక్కడ ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు అప్పుడు కూడా పెద్ద పెద్ద మంత్రులే ఉన్నారు మరి ఆ రోజు ఎందుకో ఈ కాలువల పని చేయలేదు ఆ రోజు ఎందుకో మంచినీళ్ళు ఇవ్వలేదు ఆ రోజు ఎందుకో 24 గంటల ఫ్రీ కరెంట్ ఇవ్వలేదు అంటే ఆనాడు కేసీఆర్ లాంటి గట్టి నాయకుడు లేడు ఇవాళ కేసీఆర్ లాంటి నాయకుడు వచ్చింది కనుకనే ఈ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవాళ రైతు సోదరులు బాగా ఆలోచించాలి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది కనుకనే ఈ ప్రాజెక్టు మనకింత బాగా జరుగుతూ ఉంది మరి ఇదే కాంగ్రెస్ ఉన్నా ఇంకే ప్రభుత్వం ఉన్నా
ఈ పనులు మనకు జరగవు ఈ సంగమేశ్వర బసవేశ్వరులు త్వరిత గతిన పూర్తి కావాలంటే మన పొలాల్లో గోదావరి నీళ్లు బారాలంటే మనమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచండి ముఖ్యమంత్రి గారిని దీవించండి బీఆర్ఎస్ పార్టీకి మద్దతునివ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను।